వినాయక చవితి సీజన్ వచ్చిందంటే జంట నగరాల్లో సందడే సందడి, అందరికీ ఆనందమే ఉల్లాసమే. కానీ వినాయక విగ్రహ తయారీ కార్మికుల జీవితాలు మాత్రం మరో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆశతో ఎదురుచూస్తుంటాయి. అంతర్జాతీయ పథకాలు సాధించగల సత్తా ఉన్న ఓ ప్రతిభావంతుడు స్పాన్సర్లు కరువై, సర్కారు అండదండలు కరువై ఇలాంటి దుస్థితిలో కూరుకుపోయాడు. ఈ ప్రతిభావంతుడు ఎవరో, ఆ విషాద గాథ ఏంటో చూద్దాం. బురదలో పుట్టిన కమలం స్వచ్ఛంగా ఎలా ఉంటుందో, మట్టిలో మాణిక్యం సానపెడితే ఎలా మెరుస్తుందో, సరిగ్గా అలాంటి లక్షణాలే ఉన్న యువకుడు దేవిసింగ్. గుడుంబ అడ్డ అయిన దూల్పేట్లో పుట్టి పెరిగిన ఈ యువకుడు దేశానికే వన్నీ తెచ్చే పథకాలను గెలిచాడు. కానీ స్పాన్సర్ల చేయుత, సర్కారు అండదండలు లేక ఇదో ఇలా అల్లాడిపోతున్నాడు. పూట గడిచేందుకు ఈ సీజన్లో గణేష్ విగ్రహాల తయారీనే నమ్ముకున్నాడు. పట్టుపట్టాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటున్నాయి. అంతర్జాతీయ గడ్డపై ముబ్బన్నెల జెండాను రెపరెపలాడించిన ఆటగాడు పుట్ట కూటి కోసం రంగులు పట్టుకుంటున్నాడు. సాధించిన విజయాలకు సరైన గుర్తింపు లభిస్తే దర్జాగా బ్రతకాల్సిన ఆటగాడు సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒలింపిక్ పథకమే లక్ష్యంగా నిర్దేశించుకున్న కుర్రాడు పూట గడిచేందుకు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాడు. వినాయక విగ్రహాలను తయారు చేస్తున్న యువ రెజ్లింగ్ క్రీడాకారుడు దేవిసింగ్పై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ దూల్పేట్ గుడుంబాలాంటి నిషిద్ధ మద్యం వ్యాపారులకు అడ్డా. అక్కడ అందరూ అలాంటోళ్లే ఉంటారనేది నిజం కాదు, కానీ అక్కడి వారంతా కష్టజీవులే. కొందరు గుడుంబ వ్యాపారులకు దూరంగా గౌరవంగా జీవించాలనుకుంటారు. రోజంతా రెక్కాడితే గాని డొక్కాడదు వీరికి. ఇదిగో ఈ యువకుడిని చూడండి, గణేష్ పండుగ సీజన్లో విగ్రహాల తయారీలో ఎలా బిజీగా ఉన్నాడో. గణేష్ విగ్రహాలకు అకుంఠిత దీక్షతో రంగులేస్తున్న ఈ కుర్రాడే ప్రపంచ స్థాయి కుస్తీ పట్లలో కంచు పతకాన్ని సాధించాడు. ఆసియా స్థాయిలో ఓ స్వర్ణం, మరో కాంస్యం సాధించాడు. అంతర్జాతీయ క్రీడా గగనాన మువ్వన్నెల జెండాను గర్వంగా రెపరెపలాడించాడు. చిన్నతనంలోనే ఎన్నో విజయాలు సాధించిన అతనికి ముందు సుందర భవిష్యత్తు కనిపించింది. కానీ ఆ బంగారు కలలు కరిగిపోయాయి. ఫలితంగా ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు తనకిష్టమైన కుస్తీ పోటీల మధ్య దేవిసింగ్ నలిగిపోయాడు. దానికి తోడు స్పాన్సర్ల అండదండలు దూరమవటంతో కుస్తీకి ఫుల్స్టాప్ పెట్టాడు. సీజన్లో గణేష్ మూర్తుల తయారీలో బిజీగా మారిపోయాడు. ప్రపంచ స్థాయికి ఎదిగిన ఈ యువ వస్తాదు నేలపైకి దిగజారిన చేదైన వాస్తవం అందరికీ కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది. నిజానికి హైదరాబాద్ పాతబస్తీలో కుస్తీ పోటీలు అనాదిగా ఫేమస్. కుర్రగారు చిన్నతనంలోనే కుస్తీ పోటీల పట్ల ఆకర్షితులవుతారు. ఉదయం సాయంత్రం వీరి అడ్డాలు, అకాడాలు, తాలింకానాలు అనబడే వ్యాయామశాలలు. అక్కడే బస్కీలు తీస్తూ, పుషప్స్ చేస్తూ, కుస్తీ పట్లు పడుతూ గంటలు గంటలు గడుపుతారు. దేవిసింగ్ ఈ కోవకే చెందుతాడు. ఈ వ్యాయామశాలల్లో ఏదో టైంపాస్ చేయకుండా దేవిసింగ్ సీరియస్గా సాధన చేశాడు. అవే వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో దేవిసింగ్ కు ఎదురే లేకపోయింది. ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ ఇండియాలో కుస్తీ ఆటకు కేరాఫ్. ఒలింపియన్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్లు ఈ అకాడమీలో శిక్షణ పొందిన వారే. యోగేశ్వర్ కు ప్రియమైన స్పాన్సరింగ్ పార్ట్నర్ దేవిసింగ్. ఇటీవల అర్జున అవార్డును అందుకున్న బజరంగిని ప్రాక్టీస్లో 3 సార్లు ఓడించిన క్రెడిట్ కూడా ఈ కుర్రాడిదే. ఆ కుర్రాడే దేవిసింగ్. వస్తాదు దేవిసింగ్ ప్రతిభ నెమ్మదిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా పాకింది. ఢిల్లీ శివారు హర్యానా పట్టణాల్లో కుస్తీకి మంచి ఆదరణ ఉంటుంది. ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ కుస్తీకి ఫేమస్. అక్కడ శిక్షణ పొందిన సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లాంటి వారు ఒలింపిక్స్లో మెడలిస్టులుగా ఎదిగారు. అకాడమీలో దేశవ్యాప్తంగా కుస్తీ యోధులు వచ్చి శిక్షణ పొందుతుంటారు. అక్కడి కఠోర పరీక్షల్లో నెగ్గి దేవిసింగ్ ఎంపికయ్యాడు.
ఉచిత శిక్షణే అయినా భోజనం, బస, ఇతర ఖర్చులు సొంతగా భరించాల్సిందే. అయితే ఆరంభంలో ఫ్రెండ్స్, పరిచయస్తుల సాయంతో కొన్నేళ్ల శిక్షణ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పథకాల పంట పండించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. మహాబలి సత్పాల్ అకాడమీ ఛాత్రశాలలో హోరాహోరీ కుస్తీ పట్లు జరుగుతుంటాయి. అర్జున అవార్డు విజేత బజరంగ్ను ప్రాక్టీస్ లో 3 సార్లు ఓడించిన క్రెడిట్ దేవిసింగ్ది. 2012లో లండన్ ఒలింపిక్స్ కు ముందు అమెరికాలో ట్రైనింగ్ కు ఇండియన్ టీమ్ తో పాటు వెళ్ళవచ్చాడు దేవిసింగ్. ప్రాక్టీస్ తో దస్సాల్ మావర్ ప్రాక్టీస్ కరే సుశీల్ యోగేశ్వర్ దత్ అమిత్ సుశీల్ ఇన్కే బజరంగ్ ఉన్కే సాత్ ప్రాక్టీస్ తో బహుత్ బడియా ఆతా థా. దిల్లీ మే ఉదర్ దంగల్ చల్తే రతే తో సబ్సే ఫైట్స్ హోతీ తీ రతే జైసే నేషనల్ హై जैसे स्टेट एपी की तरफ से खेलता था मैं नेशनल, उधर नेशनल में होती थी दिल्ली, हरियाणा, यूपी, जोन से स्टेट से फाइट रही, सबसे फाइट होती थी आर्मी, हरियाणा, पंजाब, दिल्ली, दिल्ली वालों से भी होती थी फाइट. तो इंटरनेशनल में 3 मेडल्स है, 2 बार एशिया में, 1 बार वर्ल्ड में, एशिया चैम्पियनशिप में 1 बार वर्ल्ड चैम्पियनशिप, 1 बार लंदन ओलंपिक कैंप में 1 महीने के लिए अमेरिका में थे, गवर्नमेंट की तरफ से ही, इंडिया फेडरेशन की तरफ से 1 महीना अमेरिका में ट्रेनिंग से ओलंपिक के लिए थे. मैंने जो अपने मेरे पार्टनर्स थे, पार्टनर्स जैसे दिल्ली के हमारे अखाड़े के लड़के काफ़ी थे, जैसे इंडिया की टीम जाती है खेलने तो सपोर्ट तो अच्छा था. अपने जो अपने वेट के भी थे, जैसे और भी लड़के थे, जैसे ग्रुप के ही हमारे लड़के जो टीम इंडिया से जाते हैं, सपोर्ट स्टाफ अच्छा था, कोच, मैनेजर्स, मसाजर सब बढ़िया थे. ప్రాక్టీస్ పార్ట్నర్ గా దేవి సింగ్ ని ఎంచుకునేందుకు సుశీల్ కుమార్, యోగేశ్వర్ లాంటి వారు మొగ్గు చూపేవారు. దేవి సింగ్ డైట్, ఇతర ఖర్చులే 40,000 దాకా వస్తుంది. కొన్నిసార్లు వీటిని ఒలింపియన్ యోగేశ్వర్ భరించారు. వారికి భారం కాకూడదని హైదరాబాద్ కు వాపస్ వచ్చేశాడు దేవి సింగ్. ఈ దేవి సింగ్ అతను చిన్న ఏజ్ అంటే ఒక 8 సంవత్సరాల నుంచి నా దగ్గర ప్రాక్టీస్ చేశారు హైదరాబాద్ లో. అతని వెయిట్ 18 కిలోలు ఉండే. ఇక్కడ ఒక 5 ఇయర్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి ఆల్ ఇండియాలో మెడల్ తెస్తే మళ్ళీ ఢిల్లీకి పంపించాం మేము. ఇక్కడ సుశీల్ కుమార్, యోగేశ్వర్ చేసిన చాలా సత్పాల్, మహాబలి సత్పాల్ అక్కడ పంపించాం. అక్కడ పంపించాక మంచి ప్రాక్టీస్ చేశారు. అక్కడ ఆల్ ఇండియాలో మెడల్ తెచ్చారు, ఏషియా బ్రాంజ్ తెచ్చాడు, ఏషియా గోల్డ్ తెచ్చాడు, వరల్డ్ ఛాంపియన్ బ్రాంజ్ బి తెచ్చాడు. అతనికి ఆత్రికంగా గరీబీ ఎట్లుందంటే అతనికి గణేశులు చేసుకోవాలి, ఆ చేసుకునే పొట్టు వెళ్ళాలి. సంవత్సరంలో ఒకసారి వస్తుంది గణేశులు, దాని తర్వాత ఏం లేదు ఇక ఖాళీ. అతను డైట్ కావాలంటే 30,000-40,000 డైట్ ఉంటుంది. ఒక్కొక్క పైలాంటి చేపించాలంటే 30-40,000 కావాలి డైట్కు. ఆ డైట్కు వల్ల అతను ఒలింపిక్ జో అలా దోస్తు ఉన్నాడు, ఒలింపిక్ పార్ట్నర్, ఒలింపిక్ ఆడారు. ఇతనికి డైట్ ప్రాబ్లమ్, పైసలు లేక, ఇంకా పేద పరిస్థితి, చాలా అంటే చాలా పేద పరిస్థితి. వాళ్ళ అమ్మ గణేష్ చేయాలి, ఇతను గణేష్ సీజన్కి వచ్చి గణేష్ చేసుకోవాలి, ఆ పైసలు జమ చేయాలి, మళ్ళీ ఢిల్లీకి పోయి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక ఎవరైనా డొనేషన్ అయినా ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఇట్లా ఒలింపిక్లో మెడల్ తెచ్చే ఛాన్సెస్, ఇతను చాలా హోప్ ఉంది మాకు. ఇక్కడ ఢిల్లీ కోచ్ ఇవి చెప్పారు మాకు, దేవి సింగ్ని పంపింది ఒలింపిక్లో మెడల్ తెస్తాడు. సుశీల్ కుమార్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, నువ్వు వచ్చే ఇక్కడ, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చేసినావు, ఎవరైనా స్పాన్సర్ ఉంటారు మీ తెలంగాణలో, ఎవరు లేరు ఆ స్పాన్సర్, ఎవరైనా కొన్ని స్పాన్సర్ దొరుకుతారు, గవర్నమెంట్కు చెప్పు, గవర్నమెంట్ అని ఇస్తుంది మీకు స్పాన్సర్ అని చెప్పారు. యోగేశ్వర్ దర్తిబి వచ్చారు రీసెంట్, మన్నే వచ్చారు. అతను మీ చెప్పారు, నువ్వు రా దేవి సింగ్, నీతో మంచి ప్రాక్టీస్ అవుతుంది, మంచి ఒక మీటింగ్ ఓపెన్ ఉంది మాకు, మీరు మెడల్ తీస్తారు ఆల్ ఒలింపిక్లో అని. హైదరాబాద్ కు వచ్చాక తనకిష్టమైన కుస్తీ పోటీలకు దూరంగా ఉండాల్సి రావడం దేవి సింగ్ ని ఎంతో బాధిస్తుంది. ఇటీవల సుశీల్ నుండి మళ్లీ పిలుపు వచ్చింది. యోగేశ్వర్ దత్ స్వయంగా హైదరాబాద్ కు వచ్చి ఆహ్వానించాడు. అవును, దేవి సింగ్ లాంటి టాలెంటెడ్ వస్తాదు వారి అకాడమీకి ఎంతో అవసరం. దేవి సింగ్ ఒలింపిక్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయని వారి నమ్మకం. మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన అర్థం దేవి సింగ్ కెరీరే. హైదరాబాద్ దూల్పేట మురికివాడలకు చెందిన దేవి సింగ్ ప్రపంచ పోటీల్లో పతకాల స్థాయికి ఎదగటం మామూలు విషయం కాదు. ఇంటి నిండా పతకాలు, పోటీలప్పుడు ప్రశంసలు. హైదరాబాద్లో దూల్పేట మురికివాడ దేవి సింగ్ నివాసం. కుస్తీ వస్తాదులకు బాగా తెలిసిన ఇల్లు ఇది. కుస్తీ అంటే చెవి కోసుకునే పాత బస్తీ వారికి ఓ వస్తాదు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడంటే అంతగా ఇష్టపడరు. అందుకే స్థానికంగా తాము నిర్వహించే పోటీలకు దేవి సింగ్ను తప్పనిసరిగా ఆహ్వానిస్తుంటారు. ఈ పోటీల్లో నగదు బహుమతులు ఉండటం దేవి సింగ్ లాంటి వారికి మేలు చేసే అంశం.
గెలిస్తే 10,000 నజరానాతో పాటు పేరు ప్రఖ్యాతులు వస్తాయని నమ్ముతాడు దేవి సింగ్. ఎలాగా ఆల్ ఇండియా హింద్ కేసరి పోటీల్లో కాస్త ఎక్కువే హడావుడి ఉంటుంది, కానీ లోకల్ కుస్తీ పోటీల్లో చాలా వరకు విజేతలకు బైక్లను ప్రైజ్లుగా ఇస్తుంటారు. అలా అనేక బహుమతులు గెలిచాడు దేవి సింగ్. నేతలెందరో హామీలు గుప్పిస్తుంటారు, సర్కారు సాయం ఇప్పించలేకపోయారు, కనీసం పలకరించే నాదురే కరువయ్యాడంటాడు దేవి సింగ్. జసే అభి కుచ్ ఏ 4 మహీనే పహలే మేనే ఏక్ బైక్ కోల్హాపూర్ ప్రాక్టీస్ కే లియే జానే కే లియే ఏక్ బైక్ బేచీ థీ, వోహీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కీ వజహ సే బైక్ బేచ్ కే ప్రాక్టీస్ కర్నే కే లియే బేచీ. వో భీ అప్నే ఖుద్ కే లియే తో కర్ రహే థే ప్రాక్టీస్, నామ్ కే లియే జసే ఔర్ కాంపిటీషన్ థే ఉస్మే ఖేల్నే కే లియే జరూరీ థా బేచ్నా భీ ప్రాక్టీస్ కే లియే, వో బేచే తో ఔర్ నామ్ హోగా ఔర్ కాంపిటీషన్ మే జసే లడే కుస్తీ తో కాంపిటీషన్ మే అచ్చా నామ్ హో. తన కుస్తీ పట్లతో ఆసియా స్థాయి పథకాలు తెచ్చినా ప్రపంచ స్థాయి పథకాలు తెచ్చినా పట్టడన్నం పెట్టని ఆటలెందుకని అనేక సార్లు బాధపడి ఉంటాడు దేవి సింగ్. తెలుగు రాష్ట్రాల్లో పథకాలు తెచ్చిన వారికి శభాషులుంటాయి, కాస్త లాబీలు చేసుకున్న వారికి సర్కార్ల నుండి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలుంటాయి, కానీ ఈ పాత బస్తీ కుర్రాడికి ఇవేవీ తెలియవు. ఆర్థిక ఇబ్బందులతో చేసేదేమీ లేక డైట్ ఖర్చులైనా కలిసొస్తాయని బైక్లను అమ్ముకున్నాడు దేవి సింగ్. కుస్తీ పోటీలకు ఓ ప్రతిభావంతుడు దూరమైతే దేశానికి పతకాలు తగ్గిపోతాయి. అందుకే ఛాంపియన్ ఆటగాళ్లు బరిలో దిగక తప్పదు. వీరిని ఆదుకునేందుకు స్పాన్సర్లు సర్కారు చొరవ చూపాలి. దేవి సింగ్ ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? ఓ యోధుడు యుద్ధం మానరాదు, ఓ వస్తాదు కుస్తీకి దూరం కారాదు. కానీ దేవి సింగ్ కు స్పాన్సర్లు సర్కారు అండదండలు లేకుంటే పరిస్థితి ఏమిటి? దేవి సింగ్ ని ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ ఆదుకుంటారు? ఒకవేళ చొరవ తీసుకుని తాను మళ్ళీ కుస్తీలో శిక్షణా పోటీల కోసం ఢిల్లీలోని మహాబలి సత్పాల్ అకాడమీ కుస్తీకి వెళ్తే ఫ్యామిలీ ఇబ్బందుల పాలవుతుంది. దూల్పేటలో ఉండే తండ్రి ఆరోగ్యం క్షీణించింది, వయసు మీరిన తల్లి, పెళ్ళిడికొచ్చిన 2 అక్కలు ఉన్నారు. వీరి కష్టార్జితం అంతంతే. అందుకే గణేష్ సీజన్ వచ్చిందంటే వీరి మొహాల్లో కాస్త ఆనందం కనిపిస్తుంది. కజాకిస్తాన్ సబ్ జగా మెడల్స్ లాయ్ దేశ్ కే లియే, ఆంధ్రప్రదేశ్ మే దోనో బచ్చోం కే హమారే దోనో బేటోం కే జితనే మెడల్ హై యహాన్ కిసీ కే భీ నహీ హై, ఇన్హోనే ఇత్నే దిన్ 10 సాల్ వహాన్ పర్ రహే రహే కే ప్రాక్టీస్ కర్కే ఆయే యహాన్ పర్ ఇత్నే మెడల్స్ లాయ్ యహాన్ దోనో బహనోం కీ షాదీ కే లియే ఆయే పర్సోం 2 సాల్ పహలే ఏక్ లడ్కీ కీ షాదీ థీ ఇస్కే లియే ఆయే తో యహాన్ బహుత్ కర్జా హోగా ఇస్కే లియే పైస కర్జా ఉదర్ జానే కా ఖర్చా నహీ నికల్నే కే వజహ సే యహీ పర్ హై ఔర్ కహే కీ ఇన్కో గవర్నమెంట్ సే మదద్ చాహియే కీ ఇన్కో కుచ్ తో జాబ్ దో, ఇన్కే లియే జాబ్ దియే తో కుచ్ మదద్ దియే తో ఏ లోగా ఫిర్ సే జాకే ఉదర్ ఖర్చా నహీ నికల్నే కే వజహ సే ఉదర్ నహీ జాకే ప్రాక్టీస్ కర్ రహే, ఇన్కో జాబ్ మిలే మదద్ మిలీ తో గవర్నమెంట్ సే జాకే దేశ్ కే లియే మెడల్స్ లా సక్తే ఏ లోగా. ఏ లోగా గణేశాం కా ధందా కర్తే హమ్ లోగ్ సాల్ మే ఏక్ బార్ ఉస్కో భీ పైసా పహలే లగానా తో బనాయ్ తో వో బికే తో హమారే కు కుచ్ బస్తా, అగర్ నహీ బికా బచ్ గయా మాల్ తో ఫిర్ ఏక్ సాల్ తలక్ హమ్ లోగా ఇంట్రెస్ట్ లోగోం కు భర్తే రహనా, హమాకు నహీ నికల్తా ఖర్చా. ఔర్ వో భీ కామ్ కహే కీ అభీ 2 సాల్ సే తో థోడా కమ్ కర్ దియే ఉన్కే డాడీ కీ తబియత్ ఠీక్ నహీ రహనే సే కమ్ కర్ దియే, అభీ ఇసీ మే హమారా ఘర్ చల్నా, పతంగా కర్తే మజూరీ కా గణేశా ఇసీ మే చల్నా, ఇస్కే లియే లోగోం కు దోనో భాయియోం కు ఖర్చా నహీ నికల్నే కే వజహ సే ఇధర్ హీ హై, గవర్నమెంట్ సే లోగోం కు కుచ్ మదద్ మిలి జాబ్ మిలే తో ఫిర్ సే లోగా జాకే ఆగే మెడల్స్ లా సక్తే దేశ్ కే లియే లడ్ సక్తే మెడల్స్ లా సక్తే, ఇన్కో ఘర్ కీ పరిశానీ కీ వజహ సే ఇన్కా ఫ్రూటీన్ వూటీన్ కా ఖర్చా నహీ నికల్నే కీ వజహ సే ఇధర్ హీ 2 సాల్ సే. దానికి తోడు కుస్తీ పోటీలకు రెడీ కావాలంటే దేవి సింగ్ కు స్పెషల్ డైట్ ఎంతో అవసరం. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏదైనా ఉద్యోగం చేసేందుకు దేవి సింగ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెలిసినోళ్ళను కలిశాడు, చెప్పులరిగేలా తిరిగాడు, అయినా ఫలితం లేకపోయిందని దేవి సింగ్ వాపోయాడు. యీ కోశిష్ కీ జాబ్ మిలే గవర్నమెంట్ జాబ్ జసే స్టేట్ కే లియే ఇత్నే మెడల్స్ దీతే ఉస్ హిసాబ్ సే తో గవర్నమెంట్ జాబ్ జసే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉస్ హిసాబ్ సే తో గవర్నమెంట్ జాబ్ మిల్నా చాహియే, వహీ బస్ వహీ కోశిష్ కీ జాబ్ మిలే గవర్నమెంట్ కీ తరఫ్. కుస్తీ పట్ల తెలిసిన ఛాంపియన్ దేవి సింగ్ కు గ్లోబలైజేషన్ యుగంలో ఉద్యోగ అన్వేషణ కుస్తీ పట్ల కన్నా కష్టమని అర్థమైంది. ఎక్కిన గడప దిగిన గడపే కానీ ఎవరు ఆదుకోవడం లేదని ఆవేదనతో చెబుతాడు దేవి సింగ్. ఓ టాలెంటెడ్ వస్తాదని ఆదరించాల్సిన స్పాన్సర్లు సర్కారు ఇకనైనా చెరవ చూపాలి. స్పాన్సర్లు సర్కారు చేయుత లభిస్తే తన ఇంటర్నేషనల్ మెడల్ కొడతానని ధీమాతో చెబుతాడు దేవి సింగ్. దేవి సింగ్ వయసు 22 అయినందున కెరీర్ పరంగా మంచి ఫ్యూచరే ఉందని కుస్తీ వర్గాలు ఆశగా చెబుతారు.
దేవిసింగ్కు బ్యాంక్ ద్వారా ఆర్థిక సాయం చేయాలనుకునే వారు స్క్రీన్పై అడ్రస్కు పంపగలరు. బ్యాంక్ అడ్రస్సు పంజాబ్ నేషనల్ బ్యాంక్, మోడల్ టౌన్ 2, ఢిల్లీ. అకౌంట్ నెంబరు 06500001019852. బ్రాంచ్ కోడ్ 0650. నేరుగా సాయం చేయాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న అడ్రస్కు వెళ్ళి సాయం చేయవచ్చు. పాతబస్తీ దూల్పేట్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ తర్వాత జాలీ హనుమాన్ గల్లీలోని మట్, దేవిసింగ్ అలియాస్ గోరుచోటు. ఫోన్ నెంబరు 8125373636. చూస్తారు కదా, హైదరాబాద్ చెందిన యువ రెజ్లింగ్ క్రీడాకారుడు దేవిసింగ్ విషాద గాథ. ఇప్పటికే పేరు తెచ్చుకున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలు ఇస్తున్న ప్రభుత్వాలు ఇలాంటి మాణిక్యాలను మట్టిలోనే వదిలిస్తున్నాయి. మన వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం దేవిసింగ్ జీవితం. వీరేండి వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్ రెడ్డి, సాక్షి టీవీ, దూల్పేట, హైదరాబాద్. ఓ టాలెంటెడ్ ఆటగాడు అందుబాటులో ఉంటే దేశానికి పతకాల పంట పండుతుంది. ప్రతిభ ఉండి ప్రశంసలు తప్ప పారితోషికాలు లేక ఇబ్బందులు పాలవుతున్న కుస్తీ వస్తాదు దేవిసింగ్పై ఇది సాక్షి బిగ్ స్టోరీ. స్టేట్ ట్యూన్.